మనకి ఫస్ట్ గ్రేప్ ఫార్మింగ్ అనేది ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్గా ఈ గ్రేప్ రూట్ స్టాక్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే మనకి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టై చేశారు, ఇదైతే స్టాక్ అయితే చేశారు, రూట్ స్టాక్ అయితే చేశారు. దానికి ఈ ప్లాంట్ చూసారా, మనకి ఈ ప్లాంట్కి స్టాక్ అయితే చేశారు. సో అదనేది పెరగడం జరుగుతుంది. పెరిగి మనకి నెక్స్ట్ నేను ముందు చూసే దాంట్లో మీకు అర్థమవుతుంది అది ఎలా పెరిగి ఎంత సైజ్ వస్తుంది అని చెప్పి మీకు ముందొచ్చే వీడియోలో అయితే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్. సో ఈ స్టాకింగ్కి వచ్చేసి మనకి ఫస్ట్ ఈ ఇలాంటి స్టిక్ అన్నమాట. మనకి ఇప్పుడు లోపల వెళ్ళిన తర్వాత చూస్తారు మీరు ఈ స్టిక్స్ని అయితే ఇలాంటివి. సో ఇది సో స్టాకింగ్కి వచ్చేసి ఇలాంటి స్టిక్స్ అయితే కావాలి మనకి. సో ఇది వచ్చేసి డ్రై అయిపోయింది అనమాట, ఆల్రెడీ కటింగ్ చేశారు, ఇది డ్రై అయిపోయింది. సో డ్రైవి మనం యూజ్ చేయకూడదు, చెట్టులో ఉన్న వెట్వి అవి కట్ చేసుకొని ఇక్కడ ఇలా స్టాక్ చేసినట్టయితే మనం స్టాకింగ్ చేయాలి. సో ఈ డ్రైవ్ అయితే పనికిరాదు, మీకు జస్ట్ రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ఇలా బడ్ లాక్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకొని స్టాక్ బాగా జంప్గా ఉండాలి. అలా ఉన్న దాన్ని కట్ చేసుకుంటాం, ఈ లాక్స్ నుంచి ఇక్కడ వరకు దగ్గర వరకు కట్ చేసుకొని ఇక్కడ సేమ్ ఇలా స్టాక్ చేసినట్టు చేస్తాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇక్కడ నుంచి లాకింగ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టాకింగ్ అయింది. సో అలా రూట్ స్టాక్ అయితే చేస్తారు. సో ఇది మనకి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. మనము ఫస్ట్ ఈ వర్క్ చేసుకోవాలి మెయిన్గా గ్రేప్ స్టార్ట్ చేసే కన్నా ముందు. తర్వాత మనకి వచ్చేసి మహారాష్ట్రలో దొరుకుతాయి ఈ ప్లాంట్స్, డైరెక్ట్గా దొరుకుతాయి మనకి ప్లాంట్స్. అయితే డైరెక్ట్గా పర్చేస్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా పర్చేస్ చేసేయచ్చు, లేదు ఇప్పుడు మాతో ఇప్పుడు సునాకా ఉంది, సో మీరు అదే పెట్టాలా అనుకుంటున్నారంటే అది సీడ్ వెరైటీ, సో మీరు అదే పెట్టుకున్నారంటే మా ప్లాంట్ నుంచి ఈ మీకు ఇందాక ఈ స్టిక్స్ చూపించాను కదా, సేమ్ ఈ స్టిక్స్ ఈ స్టిక్స్ని అయితే కటింగ్ చేసుకుని వెళ్ళి మీరు స్టాక్ చేసుకుంటే మీకు కూడా పెరగడం అయితే జరుగుతుంది మీ ఫార్మ్స్లో. సో అలా కాకుండా మీరు వెరైటీ మారాలి, మీకు వేరే వెరైటీస్ కావాలి, బ్లాక్ లేదా సీడ్లెస్ కావాలి అనుకుంటే మనకి మహారాష్ట్రలో అయితే డైరెక్ట్ ప్లాంట్స్ దొరికేస్తాయి ఇలా. సో స్టాక్ చేసేస్తుంటాయి, అవి తెచ్చుకొని డైరెక్ట్ భూమిలో పెట్టేసుకొని మనమైతే ఫార్మింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, గ్రేప్ ఫార్మింగ్. సో ఇది మెయిన్గా మనకి. ఓకే, మనం ఇక్కడ చూడొచ్చు ఇది రూట్ స్టాక్ పెట్టినది, ఇదిగోండి రూట్ స్టాక్ పెట్టారు. సో ఇది ఇంకా చిన్నది, ఇంకా పెరుగుతుంది, ఇదంతా చిన్నది, ఇంకా అవన్నీ పెద్దవయ్యాయి, ఇది మధ్యలో చనిపోయినట్టుంది, అందుకు ఇంకా తీసుకొచ్చి కొత్తది ప్లాంటేషన్ చేశాం. సో అందుకు ఇది ఇంకా చిన్నది, సో ఇది కూడా పెరుగుతుంది స్లోగా. సో ఇక్కడ చూస్తున్న ఈ ప్లాంట్స్ కూడా గ్రేప్వే చూడొచ్చు, ఇవి చాలా చిన్నవి, ఇవి రీసెంట్గా ప్లాంటేషన్ అయ్యాయి, సో అందువల్ల చాలా చిన్నవి అన్నమాట. మీరు కింద చూడొచ్చు ఇక్కడ నుంచి వచ్చింది రూట్ స్టాక్ పెరిగి ఇలా అయిందనమాట. మనం చూపించా కదా స్టార్టింగ్లో రూట్ స్టాక్ ఇస్తే ఎలా అవుతుంది, తర్వాత ఇలా పెరిగి ఇలా వెళ్ళడం అయితే జరుగుతుంది తీగలంతా కూడా. మీరు చూడొచ్చు ఇక్కడంతా చుట్టుపక్కల కూడా అన్ని చిన్నవి, ఇవన్నీ రీసెంట్వి. ఒక గైస్ మనము గ్రేప్ ఫామ్లో అయితే ఉన్నాం, మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా అటు లాస్ట్ వరకు కనిపిస్తుంది కదా. సో ఇది మరి సో ఇలా కిందకి, సో మరి ఇటు నుంచి ఇటు, ఇది మొత్తం అయితే గ్రేప్ ఫామ్ మనకి. సో ఇది వచ్చేసి 2 డివిజన్స్ కనిపిస్తుంది మీకు, మధ్యలో పాత్ అయితే కనిపిస్తుంది, ఇది వెహికల్స్ లోడ్ చేసుకోవడానికి, సో అన్నిటికీ యూస్ఫుల్గా ఉంటుంది దగ్గర పెట్టుకోవడానికి అలా. సో ఒక సైడ్ వచ్చేసి 4.5 ఎకర్స్, ఇంకో సైడ్ వచ్చేసి 4.5 ఎకర్స్, మొత్తం 9 ఎకర్స్ అయితే ఉంది ఇది మొత్తం. సో మరి మీరు ఇంకొకటి నోటీస్ చేయొచ్చు ఇక్కడ, ఇక్కడ లీవ్స్ చూస్తే డార్క్ గ్రీన్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డార్క్ గ్రీన్ కనిపిస్తుంది మీకు. మరి ఇట్ సైడ్ చూస్తే ఫ్రెష్ గ్రీన్ అయితే కనిపిస్తున్నాయి లీవ్స్, అది ఎందుకని చెప్తాను ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రజెంట్ మనం ఇది వచ్చేసి కటింగ్ చేయలేదు అనమాట, ఇంకా పంటకు పెట్టలేదు, ఇటు సైడ్ ఉన్న దాన్ని అయితే పంటకు పెట్టలేదు, ఇదైతే పెట్టేసాం మనం. చూడొచ్చు ఇక్కడ మీరంతా ఫ్రెష్గా ఉన్నాయి, అవి కొద్దిగా డార్క్గా ఉంది, అది ఇంకొక 20 డేస్లో అలా 15 డేస్లో దాన్ని కూడా కటింగ్ పెడతాం. సో ఎందుకంటే మనకు ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా కవర్ చేసుకోవడానికైతే మనం కటింగ్ మీద గ్యాప్ పెట్టుకుంటాం, 1 మంత్ అట్లా డిఫరెంట్గా పెట్టుకుంటాం. ఒక 4.5 ఎకర్స్ ఒక టైపు, ఒక 4.5 ఎకర్స్ ఇంకో టైపు, అంటే టైం డిఫరెన్షియేట్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే మనకి
క్లియర్గా ఉంటుంది. సో ఏదైనా ప్రైస్ ఫ్లక్చువేషన్ అయినా కూడా ఇక్కడ ఒకసారి ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో తక్కువ రేట్ వచ్చినా కూడా నెక్స్ట్ దానికి ఎక్కువ రేట్ వచ్చేలాగా ఒక 1 మంత్ గ్యాప్ ఉంటుంది కాబట్టి. సో మనం కవర్ చేసుకోవడానికైతే ఉంటుంది. మనము గ్రేప్ అంతా చూడొచ్చు, పిల్లర్స్ మీద, జిఏ కేబుల్ మీద, దీనిల మీద అయితే పందిరి వేశారు. జనరల్గా మేము పందిరి అంటాం, అంటే సపోర్ట్ అనమాట. ఇదంతా ప్లాంట్స్కి సపోర్ట్ ఇస్తుంది అవి గ్రో అవ్వడానికి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్ని రోప్స్లో లాగేసి సపోర్ట్ అయితే కట్టారు. ఇవి ఎందుకంటే వెయిట్ని అంతా మేనేజ్ చేస్తాయి, సపోర్ట్ ఇవ్వాలి. ఇవన్నీ మనకి ఏ సైడ్ వెళ్ళినా ఇలా సపోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ సపోర్ట్స్ లేకుండా మనం పెడితే కిందకి పడిపోవడం అయితే జరుగుతుంది, ఎందుకంటే స్టాండర్డ్ ఉండదు కాబట్టి. చూడొచ్చు ఇదంతా సపోర్ట్ అన్నమాట, ఇలా సపోర్ట్స్ అయితే ఇవ్వాలి మనకి. సో ఇలా మొత్తం ఫామ్ అంతా కూడా ఈ సపోర్ట్స్ మీద నిలబడి ఉంటుంది. గ్రేప్ రేపు పొద్దున అవి బాగా పెద్దగా అయిన తర్వాత గ్రేప్స్ చాలా వెయిట్ వస్తుంది. 100 టన్స్ అంటే మరి తక్కువ కాదు కదా. 100 టన్స్ అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఎక్కువైనా ఉంటాయి. ఎందుకంటే వేస్టేజ్ వెళ్తుంది అందులో, అవన్నీ తీసేసుకుంటే మనకి అలా చాలా అయితే ఉంటాయి. సో ఇది సపోర్ట్, మీరు చూడొచ్చు ఇలా సపోర్ట్స్ అయితే ఉంటాయి ఏ సైడ్ వెళ్ళా కూడా. గ్రేప్ని అయితే మనము బొటానికల్ నేమ్ వచ్చేసి విటీస్ వినిఫెరా, ఇది వచ్చేసి వినేషియ ఫ్యామిలీ. సో మనకి దాదాపు దీంట్లో వచ్చేసి 910 స్పీసీస్ అయితే ఉన్నాయి, 14 జెనరా అయితే ఉంది. సో ఇలాంటి 910 స్పీసీస్లో కూడా మనం మ్యాక్సిమం ఇండియాలో కూడా కొన్ని వెరైటీస్, ఇండియా డెవలప్డ్ వెరైటీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో అందులో మనది కూడా ఒక వెరైటీ, ఇది వచ్చేసి సునాకా సీడ్. ఇది వచ్చేసి సీడ్ అన్నమాట, సీడ్కి సంబంధించింది అది. సో ఇందులో మనకు సీడ్స్ అయితే ఉంటాయి. ఇంకొక ఫామ్ ఉంది, అందులో వచ్చేసి సూపర్ సునాకా అని ఉంది, అది వచ్చేసి సీడ్లెస్ అన్నమాట. సో ఇది మొత్తానికి అయితే మనకి ఈ 2 వెరైటీస్ అయితే మనతో ఫార్మింగ్ అయితే చేస్తున్నాము. ఇది వచ్చేసి అదే చెప్పగా 9 ఎకర్స్లో అయితే ఉంది. వచ్చి వాటర్ వచ్చేసి ఇది పైన నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది, కింద అయితే మనం పెట్టము. సో డైరెక్ట్ పైన నుంచి అయితే కిందకి డ్రాప్ అవుతూ ఉంటాయి వాటర్, డ్రిప్పింగ్ సిస్టమ్ ఇది. సో మీరు చూడొచ్చు ఇక్కడ వాటర్ అయితే డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడికైతే పడుతూ ఉన్నాయి వాటర్ అయితే. సో ఇలా ప్లాంట్కి అక్కడ ఒక ప్లాంట్ ఉందంటే ఇక్కడ నుండి ఇలా డ్రిప్ ఇలా ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట మనకి గ్యాప్ గ్యాప్కి కొద్ది కొద్ది డిస్టెన్స్కి. సో మరి ఇంకొక చెట్టు ఉంది అక్కడ, సో దాని దగ్గర ఇంకొకటి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రతి ఒక్క ప్లాంట్ మధ్యలో ఇలా అయితే డ్రిప్పింగ్ అయితే ఉంటుంది మనకి. మీకు కనిపిస్తుంది కదా మొత్తం చెట్లు అయితే ఇప్పుడు ఈ కొమ్మలన్నీ కూడా పైకి ఉన్నాయి చూడండి, ఇవన్నీ మొత్తం పైకి ఉంది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తామంటే వర్కర్స్ వస్తారు, వచ్చేసి ఈ దీనిలని ఇలా హోల్డ్ చేస్తారనమాట. ఇలా తీసుకొని ఇలా టైప్ అయితే చేస్తారు. ఎక్కడెక్కడైతే మనకి బర్డ్ ఉంటుందో ఆ బర్డ్ ప్లేస్ చూసుకొని దాన్ని అయితే నీట్గా ఈ మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి, జిఏ కేబుల్ ఇదంతా మొత్తం ఇలానే ఉంటుంది. జిఏ కేబుల్ మీద అవి నిలబడి ఉంటాయి, మొత్తం స్టాండ్ అయి ఉంటుంది వచ్చినవి ఇవన్నీ మొత్తం. సో ఇవన్నీ కూడా అట్లా టై చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ప్రీవియస్గా టై చేసినవన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇంతకుముందు పంటకి టై చేసినవి ఇవన్నీ. సో అలానే ఇప్పుడు దీన్ని కూడా టై చేస్తారు కొన్ని డేస్లో ఇంకొన్ని డేస్లో. సో మనకి ఇలా టై చేయడం వల్ల ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అన్నమాట, మొత్తం గ్రేప్ అంతా కూడా కిందికి ఇలా ఫేసింగ్ చేసుకొని ఉంటుంది. సో అలా ఉంటే మనకి డ్యామేజ్ అవ్వడం కూడా ఉండదు. సో ఇప్పుడు అలానే వదిలేస్తే ఏమవుద్దంటే వెయిట్ పెరిగి పెరిగి ఉన్న ఇవైతే ఇరిగిపోవడం అయితే జరుగుతుంది మనకి. సో ఇచ్చిన స్టిక్స్ అయితే ఇరిగిపోవడం జరుగుతుంది. మనము రూట్ స్టాక్ అని చెప్పాం కదా, రూట్ స్టాక్ కూడా మనం ఇదే స్టిక్ని యూస్ చేస్తాము. ఈ స్టిక్ని ఏం చేస్తామంటే కటింగ్ చేసుకుంటాం. ఇక్కడ దాకా కటింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి ఈ మధ్యలో స్టాక్ అయితే ఏదైతే లెంత్ ఉండి బాగుంటుందో దాన్ని కట్ చేసుకొని స్టాక్ అయితే పెట్టుకుంటాం. స్టాక్ పెట్టుకోగానే ఆటోమేటిక్గా మనకు కొన్ని డేస్కి ఇలా పెరగడం అయితే జరుగుతాయి. కొన్ని డేస్ అని కాదు, కొన్ని ఇయర్స్ పడుతుంది. బట్ ఏమంటే ఇలా స్లోగా పెరుగుతూ పెరుగుతూ ఇలా పెద్దపోతాయి. ఇది మనకి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది సబ్ లైన్ అంటాం. డ్రిప్ అనేది ఇక్కడ నుంచి సబ్ లైన్స్ నుంచి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ పైప్స్ ఉంటాయి అండర్ గ్రౌండ్లో, మనకు లోపల అయితే గ్రౌండ్లో పైప్స్ ఉన్నాయి.
సో ఇందు నుంచి మనం డైరెక్ట్ డ్రిప్ అయితే కనెక్షన్ ఇచ్చాం. పైన నుంచి అయితే ఎట్ సైడ్ వెళ్తున్నాయి. సో ఇలా మనకి ఇంకొద్ది డిస్టెన్స్లో సేమ్ ఇలానే సబ్ లైన్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి వాటర్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి, చూడొచ్చు మీరు. సో దీంతోపాటు మనకి ఇదైతే కటింగ్ అయ్యి దాదాపు ఒక 22 to 23 days అయింది, ఇప్పటికీ 23 days అవుతుంది ఈరోజు. బర్డ్స్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా పెరగడం అయితే జరుగుతుంది. బర్డ్ అయితే చూడొచ్చు, ఇది బర్డ్ అన్నమాట. ఇందాక చెప్పినట్టు టై చేస్తారు, దీన్ని ఇక్కడ పైకి లాగేసి టై అయితే చేస్తారు ఇక్కడ, ఎందుకంటే కిందికి ఉంటే మొత్తం అంతా కిందికి వాలిపోద్ది కాబట్టి మరి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది, ఆ వెయిట్కి ఇక్కడ విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి టై చేసేస్తారు. టై చేస్తే ఇది సపోర్ట్ ఇస్తుంది దానికి, సో అప్పుడు పెరగడం అయితే బాగుంటుంది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ఇంకా 2 ఉన్నాయి ఇక్కడ. సో ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇలా అయితే ఉంటుంది మనకి. మనకి ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఇవి పొగ పొగ పెరుగుతూ వస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ అంతా గ్యాప్ ఉంది కదా, దాదాపు ఇవైతే పెరగడం అయితే జరుగుతుంది. ఇవంతా పెరిగి ఇదంతా కూడా కవర్ అయిపోద్ది కొన్ని రోజులకి. సో ఇలా ఉంటుంది కాబట్టి మనం గ్యాపింగ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి దాదాపు చాలా లెంత్ అయితే పెరుగుతాయి. చెప్పాలంటే మొత్తం మనం 4 sides చూసుకుంటే దాదాపు 100 feet అయితే ఇవి పెరుగుతాయి. అటు ఇటు మొత్తం అంతా క్యాల్కులేట్ చేసుకుంటే 100 feet పైనే పెరగడం అయితే జరుగుతుంది గ్రేప్. సో మనకి ఒక్క ప్లాంట్ ఇప్పుడు మనము చూద్దాం ఇక్కడ. ఈ యొక్క ప్లాంట్ అనుకోండి, ఫర్ సపోజ్ ఈ ప్లాంట్కి చూడండి ఇది డిఫరెంట్గా సైడ్స్కి వెళ్ళింది కదా. ఈ ప్లాంట్కి అంతా కలిపి కూడా మనకి దాదాపు ఒక ఎస్టిమేటెడ్గా 100 buds అయితే మనకి గ్రో అవుతాయి. 100 grapes అయితే గెల్లలు అంటాం జనరల్గా, 100 gallons అయితే జనరల్గా మనం ఎస్టిమేట్ ప్రకారం 100 వస్తే పంట బాగా వస్తుంది అన్నట్టు చూసుకుంటాం. కానీ 100 కన్నా మనం దాదాపు ఒక 80 to 85 మధ్యలో పెట్టుకుంటే గ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట, ఎందుకంటే క్వాలిటీ పెరుగుతుంది, ఆ టేస్ట్ పెరుగుతుంది గ్రేప్లో. ఎందుకంటే మనము ఇచ్చే మినరల్స్ కానీ ఏవైనా కొన్ని ఫర్టిలైజర్స్ కానీ కొన్ని ఏం చేస్తాయంటే 100కి సప్లై చేయాలంటే కొద్దిగా ఏదో ఒకటైనా తక్కువ అవుతుంది. సో అదే మనం కటింగ్లో ఒక 80-85 బ్యాలెన్స్గా పెట్టుకున్నామంటే సో అన్నిటికీ కరెక్ట్గా అందుతుంది అన్నమాట. సో అందువల్ల మనం ఒక 80-85 ఉంటే మంచిది, ఇంకా మంచి టేస్ట్ ఉంటుందని చెప్పి మనం అనుకుంటాం. జనరల్గా 100 పైన అయితే ఇవి రావడం అయితే జరుగుతుంది ప్లాంట్కి. సో ఈ 4.5 acres ఒక 1000 plants ఉన్నాయి. సో 1000 plants కలిపి మనకు దాదాపు 100 gallons వస్తాయి అనుకుందాం. సో అట్లా వేసుకున్నా కూడా మనకు దాదాపు ఇది 100 tons అయితే మనకు వస్తుంది. 100 tons వరకు మనం తీయచ్చు ఇందులో 4.5 acres ల్యాండ్లో మనం దాదాపు 100 tons అయితే మనం తీయచ్చు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 110 tons వరకేమో తీసాము 100 మీద. సో లాస్ట్ ఇయర్ కొద్దిగా టేస్ట్ తక్కువ ఉండింది, ఎందుకంటే ఎక్కువ బడ్డింగ్ వచ్చేసింది. బడ్డింగ్ ఎక్కువ రావడం వల్ల మనకి టేస్ట్ అయితే తగ్గింది. ఈసారి కొద్దిగా తగ్గిద్దాం అనుకుంటున్నాం. అదే వీళ్ళు టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా తగ్గిమంటే తగ్గించేస్తారు. ఏవైతే అన్వాంటెడ్ ఉంటాయో ఇప్పుడు చూపించేది ఒక డబల్ అలాంటివి అయితే తీసేయడం జరుగుతుంది. మీరు ఓకే మీరు ఇక్కడ ఈ బర్డ్ అయితే చూడొచ్చు, ఇదైతే చాలా పెద్దగా పెరిగింది. ఇది బాగా సైజ్ అయితే బాగా వచ్చింది చూడొచ్చు, వేరే దాంట్లో కంపేర్ చేసుకుంటే ఇది బాగా పెద్దగా ఉంది చూడండి. సో ఇలా స్టేజ్కి ఇలా పెరగడం అయితే జరుగుతుంది మనకి. సో ఇక్కడ వచ్చేసి ఈ సైజులో ఉన్నాయి, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఓకే చూడొచ్చు. ఇందాక చెప్పాను కదా చూద్దామని చెప్పి, ఇది వచ్చి స్టార్టింగ్ కటింగ్ అయిందనమాట. అందుకోసమే మనకి ఈ బర్డ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, ఎందుకంటే దాంట్లో దీనికి దాదాపు 3 days డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇవి స్టార్టింగ్ రోజు కట్ చేస్తారు కాబట్టి ఇవి కొద్దిగా గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది దాంట్లతో కంపేర్ చేస్తే. మనం ఇందాక స్టార్టింగ్లో చూసిండే దాంట్లతో మనం చూడొచ్చు ఇక్కడ అన్ని బర్డ్స్ కనిపిస్తున్నాయి మీకు, పై వరకు కూడా అక్కడ అంతా కూడా బర్డ్స్ కనిపిస్తున్నాయి మీకు. సో ఇవన్నీ కూడా టై చేయాలి, దగ్గరలో ఇంకా లేబర్ వస్తారు దీన్ని టై చేస్తారు. తర్వాత నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా చేద్దాం దీని మీద ఎలా పెరుగుతాయి ఇంకా. సో అప్పుడు చూడ్డానికి ఎలా ఉంటాయి, ఇప్పుడంతా చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి కదా. సో ఆ బర్డ్స్ ఇంకా పెద్ద అవుతాయి ఎలా ఉంటాయని చెప్పి కూడా మనం చూద్దాం. తర్వాత ఇంకా స్ప్రేయింగ్ చేస్తారు, స్ప్రేయింగ్ వచ్చేసి ఇది మినీ ట్రాక్టర్తో చేస్తారు అన్నమాట. దీనికి మొత్తం
సో చిన్న మినీ ట్రాక్టర్తో అయితే స్ప్రేయింగ్ చేయడం అయితే జరుగుతుంది. మనము నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం, బాగా సైజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుందని చెప్పి చూద్దాం స్ప్రేయింగ్ ఎలా చేస్తారు. అంతా పళ్ళంతా కిందికి ఉంటాయి, సో కానీ స్ప్రేయింగ్ చేస్తారు, అది ఎలా ఉంటుందో కూడా చూద్దాం మనం. దాంతోపాటు మనకి మెయిన్గా ఇందులో వచ్చేసి డ్రిప్ సాల్యుబుల్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. మనము డ్రిప్ సాల్యుబుల్స్ ఎంత బాగా బెటర్గా ఇస్తే అంత మంచి గ్రోత్ ఉంటుంది మనకి ఇందులో, లేదంటే చాలా పంట కూడా చాలా బాగా రాదు, ఎందుకంటే టేస్ట్ ఉండదు. సో గ్రోత్ కావాలి అంటే మనం కంపల్సరీ డ్రిప్ సాల్యుబుల్స్ అయితే ఇవ్వాలి. ఓకే, మనము ఈ సిస్టమ్ చూస్తున్నాం కదా, ఇది కూడా సేమ్ గ్రేపే, మనకి గ్రేప్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. కానీ ఇదనేది వేరే సిస్టమ్ ఉంది, ఇది వచ్చేసి వి ఆంగ్లర్ సిస్టమ్ అన్నమాట. సో మనం మార్నింగ్ మనము ఇందాక ఒక షెడ్ అక్కడ ఫామ్లో చూసినది అది వచ్చేసి పందిరి సిస్టమ్ అనమాట. అంటే మనము ఇట్లా రాతి పోల్స్ పెట్టి జిఏ వైర్ ఇగ్గేస్ చేస్తాం, ఇది అలా ఉండదు అనమాట. ఇదంతా ఆంగ్లర్ సిస్టమ్ ఉంటుంది, మీరు చూడొచ్చు ఇక్కడ ఆంగ్లర్ నుంచి చూడండి, ఇలా ఒక పోల్కి ఒక ఆంగ్లర్ కడతారు. సో అటు ముందుకు కూడా ఒక్కొక్క ఆంగ్లర్స్ అనేవి సెట్ చేసి ఉంటారు, వి ఆంగ్లర్స్. దాంట్లో తీగలు వెళ్ళడానికి ఇలా జిఎఫ్ వైర్తో రోప్ చేస్తారు. సో తీగలు వచ్చేసి దీనిలో మీద నుంచి పాకడం అయితే జరుగుతుంది, చూడండి అటు నుంచి ఇక్కడ పైకి వచ్చాయి, ఇటు నుంచి ఈ దీనిలో మీద వెళ్తుంది అనమాట. సో దీని మీద నుంచి ఇట్లా టై చేస్తారు, టై చేసినట్టల్లా అది ఇలా పెరుగుతూ పోతూ ఉంటుంది ముందుకి. సో ఇది వి ఆంగ్లర్ సిస్టమ్. మనకి పందిరిలో వచ్చేసి పైన ఉంటుంది, ఇది వచ్చేసి సైడ్స్కి ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే మనకి చేతి దగ్గరే ఉంటాయి, వర్క్ చేసుకోవడానికి అంతటికి ఈజీగా ఉంటుంది. కానీ అందులో మనకి పందిరి సిస్టంలో అయితే మనకి కొద్దిగా వర్క్ చేసుకోవడంలో కానీ హైట్ ఉండడం వల్ల కొద్దిగా వర్క్ అనేది స్లో ఉంటుంది, కానీ ఇందులో కొద్దిగా స్పీడ్గా ఉంటుంది వర్క్ కూడా. మనం కటింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో అందులో పోల్చుకుంటే. సో ఇదనమాట, ఇది ఆంగ్లర్ సిస్టమ్ అంటారు మనకి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది వచ్చేసి ఇంకా కటింగ్ చేయలేదు, దీన్ని ఇంకా కొన్ని డేస్ పడుతుంది, ఇది నెక్స్ట్ ఇంకో 2-3 మంత్స్లో చేస్తారు, ఇప్పటికైతే అవసరం లేదు. మనము సర్టెన్ పీరియడ్ పెట్టుకొని ఉంటాం, సో దాన్ని బట్టి మనం కటింగ్ అనేది చేసుకుంటాం. మనం పంట ఎప్పుడు తీసుకోవాలా అన్న దాన్ని బట్టి, ప్రీవియస్ ఇయర్ పంట ఎప్పుడు పెట్టాం, తర్వాత నెక్స్ట్ పంట ఎప్పుడు పెట్టాలా అన్నది దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ప్లాంట్ చూస్తున్నారా, ఇది చిన్నగా ఉంది, మీకు ఈ రూట్ స్టాక్ గురించి చూసుకున్నాం కదా. సో అలాంటిదే, ఇది వచ్చేసి చనిపోయి ఉంటుంది అనమాట మనం పెట్టినప్పుడు, పోవడం వల్ల దీన్ని మరీ కొత్తది పెట్టాం మధ్యలో. సో ఇది ఇంకా చిన్నగా పెరుగుతూ ఉంది, ఇప్పుడు చూడండి చిన్నగా పెరిగి ఇంకా ఆంగ్లర్కి ఇక్కడ రోప్ అవుతూ ఉంది. ఇంకా చూడొచ్చు మీరు ఇక్కడ జియో వైర్కి ఇప్పుడు రోప్ అవుతూ ఉంది ఇక్కడ. సో ఇలా అన్నమాట, మనం ఇందాక చూసాం కదా. సో దానికన్నా ఇది ఇంకొంచెం పెద్దది అనమాట, కొద్దిగా పెద్దగా అయింది చూడండి, దాని బ్రాంచెస్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. సో మెల్లమెల్లగా దానికి టై అవుతూ ఉంది, జియో వైర్కి దగ్గరికి వెళ్తుంది. సో దాన్ని టై చేసినట్టల్లా అది అదే ఆ టై చేసిన జిఏ ఫెన్సింగ్ మీదే వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు ప్రూనింగ్ అయితే జరుగుతుంది, ఇక్కడ అన్వాంటెడ్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కట్ చేస్తున్నారు, ఇట్లా తీగలు కానీ తర్వాత ఎక్స్ట్రా వేస్టేజ్ ఏదేదైతే ఉందో దాన్ని మొత్తం కటింగ్ అయితే చేస్తున్నారు. వేసినంతా తీసేస్తున్నారు, మనం చూస్తున్నాం వేస్ట్ అలా తీసేసి కింద పడేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చు అక్కడ కటింగ్ అయితే జరుగుతుంది. సో ఇలా ప్రూనింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి తీగలు మొత్తం బాగా పెరగడము, హెల్తీగా ఉండడం అయితే జరుగుతుంది. ఇది మెయిన్ మనకు ప్రూనింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇందులో కట్ చేసినవన్నీ చూడొచ్చు, ఇలా ఇక్కడ అన్నీ ఇప్పుడేసినవన్నీ ప్రూనింగ్ చేస్తున్నవి. ఓకే, మనము ఇక్కడ చూస్తున్నది స్ప్రేయింగ్ ట్రాక్టర్ అన్నమాట. మనం దీంతోనే గ్రేప్, మోసంబి, దానిమ్మ ఇలాంటి వాటికన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, అలాంటి దాంట్లన్నిటికీ స్ప్రేయింగ్ చేయడానికి అయితే వాడతాం ఈ ట్యాంక్స్. ఈ ట్యాంక్ నుంచి మనం సపరేట్గా మనకు స్పేర్ పంప్ తీసుకొని కొట్టాలంటే సో టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఇలా పెద్ద 600 లీటర్స్ ట్యాంక్లో
ఒకేసారి కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేయడమే జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇది పెద్ద ట్యాంక్. సో ఇక్కడ మనకి మిక్స్ చేసుకోవడం జరుగుతుంది ఏవైనా కానీ. ఇక్కడ మిక్సింగ్కి వచ్చేసి ఇక్కడ మనకి డోర్ ఉంటుంది, ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం పోసుకోవడం జరుగుతుంది స్ప్రేయింగ్కి. వాటర్తో పాటు ప్లస్ లిక్విడ్ ఏదైతే అది ఉంటుందో దాన్ని ఇక్కడ నుంచి అయితే మనం పోసుకోవడం జరుగుతుంది. తర్వాత స్ప్రేయింగ్ కంప్రెసర్, ఇది స్ప్రేయింగ్ చేసే కంప్రెసర్ ఇది. సో ఇక్కడ నుంచి మనకి స్ప్రే అనేది జరుగుతుంది. వాల్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి వాల్స్ నుంచి అయితే స్ప్రే వస్తుంది. సో ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన డైరెక్షన్స్లో, దీనిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకి లివర్ కిందికి ఉండాలి, ఇట్లా సైడ్కి పడాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా పైకి పడాలి. గ్రేప్కి అయితే పైన పడాలి కాబట్టి ఇట్లా పైకి పెడతాం కాబట్టి పై వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వియాంగులర్ చూసారు, వియాంగులర్కి అయితే ఇట్లా సైడ్కి పడాలి కాబట్టి సైడ్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇలా ఎట్లా కావాలంటే అలా దీనిలో అడ్జస్ట్మెంట్ చేసుకునే కూడా ఉంటుంది మనకి. సో ఇక్కడ ఫ్యాన్ రొటేట్ అవుతూ ఉంటుంది మనకి బ్యాక్ సైడ్.